హాయ్, వెల్కమ్ టు అలో టీవీ. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 230,825.96 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో గతంలో కంటే 50,000 కోట్లను పెంచారు. మొత్తం 2.30 లక్షల కోట్ల బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 169,383.44 కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం 29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు వ్యయం 6,743.50 కోట్లు చూపించగా ఆర్థిక లోటు 45,509.60 కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు మరోసారి చేయూతనందించింది. ఈసారి బడ్జెట్లో రైతు బంధు కోసం 14,800 కోట్లు కేటాయించగా రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు, రైతు బీమా కోసం 25,000 కోట్లు కేటాయించింది. రీజనల్ రింగ్ రోడ్లు భూ సేకరణకు 750 కోట్లు, నూతన సచివాలయం నిర్మాణానికి 610 కోట్లు, పశు సంవర్ధక మత్స్యశాఖకు 1730 కోట్లు, దేవాదాయ శాఖకు 720 కోట్లు, అటవీ శాఖకు 1276 కోట్లు, ఆర్టీసీకి 1500 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇక భూ సమగ్ర సర్వేకు 400 కోట్లు, ఆసరా పెన్షన్ 11,728 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 2,750 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 21,306 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం 12,304 కోట్లు, హరితహారం 1,276 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 5,522 కోట్లు, గొర్రెల పంపిణీ 3,000 కోట్లు, చేనేత 338 కోట్లు, మైనారిటీ 1,606 కోట్లు, మహిళా శిశు సంక్షేమం 1,702 కోట్లు, బతుకమ్మ చీరలు 338 కోట్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు 11,000 కోట్లు, మున్సిపల్ శాఖకి 15,030 కోట్లు, పాఠశాల విద్య కోసం 11,735 కోట్లు, ఉన్నత విద్య కోసం 1,873 కోట్లు, విద్యుత్ కోసం 11,046 కోట్లు, రోడ్లు భవనాల కోసం 8,799 కోట్లు, హోమ్ కోసం 6,465 కోట్లు, పశు సంవర్ధక మత్స్యశాఖకు 1,731 కోట్లు, ఇరిగేషన్ రంగానికి 16,931 కోట్లు, రైతు బంధు 14,800 కోట్లు, రైతు రుణమాఫీకి 5,225 కోట్లు, రైతు బీమాకి 1,200 కోట్లు, యాంత్రీకరణకు 1,000 కోట్లు, వ్యవసాయానికి 25,000 కోట్లు, సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కోసం 1,000 కోట్లు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద 800 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271 కోట్లు కేటాయించారు.